वेलकम बैक टू न्यूज़ इंडिया। बीआरएस कार्यकलापालनु जातीय स्थायिलो विस्तरिंचडंपै दृष्टि सारिंचिन आ पार्टी अधिनेत सीएम केसीआर ई एरादि चिवर्लो जरिगे राष्ट्र असेंबली एन्निकलपै प्रत्येक कसरत्तु चेस्तुन्नारु। असेंबली एन्निकल्लो हैट्रिक विजयंतो मूडोसारि अधिकारंलोकि वच्चेंदुकु अवसरमैन अन्नि ఎత్తుగడలను కూడా పదును పెడుతున్నారు కేసీఆర్। అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో బీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకొని పోటీ చేస్తుందనే వార్తల నేపథ్యంలో సీఎం కేసీఆర్ మాత్రం ఒంటరిగానే ఎన్నికలు దిగుతామని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది। అదే విధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ పడుతుందంటూ కూడా నిన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా స్పష్టం చేశారు। ఏదైతే కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ అయినటువంటి కొమటిరెడ్డి వెంకటరెడ్డి పొత్తులకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు, దానికి సంబంధించి ఆ వ్యాఖ్యలు సంబంధించి గట్టి కౌంటర్ వచ్చినట్టు తెలుస్తోంది। బీఆర్ఎస్ ఏ రాజకీయ పార్టీ పైన ఆధారపడబోదని స్పష్టం చేశారు। తమ పార్టీ సంపూర్ణ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంటుందన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్। అసలు నిన్న ఏమన్నారో ఒకసారి చూద్దాం। ముందు వాన్ పార్టీలు ఏమంటుండు వాళ్ళ పార్టీలు ఏమంటుండు అనేది ఇంపార్టెంట్ కదా। అక్కడ వాళ్ళ పార్టీలు నిన్నటి నుంచి ఇప్పటిదాకా ఏమంటుండు వాళ్ళ పార్టీని వదిలిపెట్టి నేను ఆన్సర్ చెప్పన్నా ఎక్కడికి చెప్తున్నా తమ్ముడు నిలబడితే ఆయన సిట్టింగ్ ఎంపీ వాళ్ళ తమ్ముడు మొన్న పోటీ చేస్తే సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ నువ్వు బీజేపీ కొట్టేమన్న రిజల్ట్స్ అన్ని మీ టీవీలో ప్లే చేశాను దానికి నేను మాట్లాడాలంటే ఏముంటో చెప్పండి ఎవరినో కించపరచాలనేటువంటి ఉద్దేశం మాకు ఉండదు కానీ వాళ్ళ పార్టీ వ్యవహారమో వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం వాళ్ళు చూసుకోకుండా దానికి నేను ఆన్సర్ చెప్పాలంటే అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ తోని సమవుచ్చిగా ఉండే పార్టీ ఉందా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా చెప్పుకోవడానికి ఏదైనా మాట్లాడగలుగుతాం ఇప్పుడు నేను మా కార్యకర్తను కదిలిస్తే కూడా గొప్పగా మాట్లాడగలుగుతాడు ఏదో సెన్సేషనల్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు చేసుకుంటారు రైట్। ఇదైతే కొమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ నేపథ్యంలో ఒక విధంగా తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యి అన్ని పార్టీలు కూడా స్పందించాయి, ప్రధానంగా ఉన్నటువంటి మూడు పార్టీలు। అటు బీఆర్ఎస్ ఏమో ఏ పార్టీతోనే మాకు సంబంధం లేదు, ఒంటరిగానే వెళ్తాము, ఒంటరిగానే మెజారిటీ వస్తుంది, హంగ్ అనేది రాదు అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు అటు కేసీఆర్తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్। ఇటు కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే ఇన్ఛార్జ్ మానికరెడ్డి ఠాక్రే కూడా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం। ఏదైతే లేదు కాంగ్రెస్ కూడా సింగిల్గానే పోటీ పడుతుంది, పొత్తులు అనేది లేదు అని। ఇటు బీజేపీ మాత్రం వెంటనే అందిపుచ్చుకుంది, రెండు పార్టీలు ఒకటే అని చెప్పి వెంకటరెడ్డి తేల్చి చెప్పారు, ఇది జరుగుతున్న పరిస్థితి అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం। అసలు ఏం జరుగుతోంది, పొత్తులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎందుకు కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విధమైన కామెంట్స్ చేయడం గల కారణం ఏంటి, ఈ విషయాలు అనుకుంటే డిబేట్ చేద్దాం। మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మల్లాడి పవన్ గారు ఉన్నారు కాంగ్రెస్ లీడర్, సమారావు గారు ఉన్నారు టీఆర్ఎస్ లీడర్, వీరేంద్రబాబు గారు ఉన్నారు బీజేపీ లీడర్, కోటేశ్వరరావు గారు పొలిటికల్ అనలిస్ట్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా పవన్ గారు గుడ్ మార్నింగ్ అండి, ఏ విధంగా చూడొచ్చు అంటారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ సంబంధించి? లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం పవన్ గారు, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విభేదాలు సమస్య పోయి పార్టీ గురించి కష్టపడుతున్నారు, ఇన్ఛార్జ్ మారిన తర్వాత గాడిలో పడుతుంది కాంగ్రెస్ పార్టీ అని, మరలా ఈ వైఖరి ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రేక్షకులకు అందరికి నమస్తే, కోటేశ్వరరావు గారికి, ఇంకా అక్కడ ఉన్నటువంటి పెద్దలకు కూడా మీకు కూడా అందరికి నమస్తే. ఊగి ఊగి ఉయ్యాల ఆడికే వచ్చింది అన్నట్టు మనం సామెత ఉన్నది, మళ్ళీ మేము చెప్పినా గదే ఏం లేదు అంత బాగానే ఉన్నది, కోటేశ్వరరావు వ్యాఖ్యలను తప్పగా మీడియా వారు చిత్రీకరించినట్టు వారు కూడా చెప్పారు, మాణికం ఠాక్రే గారు కూడా చెప్పారు, కోమటిరెడ్డి గారు పక్క పార్టీ లైన్లోనే ఉన్నాను అని, వారు కూడా రేపు నల్గొండ నుంచి భువనగిరి పార్లమెంట్ నుంచి నల్గొండ నుంచి మళ్ళీ పదయాత్ర మొదలు పెడతా, ఖమ్మం నుంచి మొదలు పెడతా, బైక్ ర్యాలీ చేస్తా, సో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్పారు. సో బేసిక్ గా వారు చెప్పిన దాన్ని మీడియా ఖండించి మీడియా ఏదో మార్చి చెప్పిండ్రు అన్నట్టు వారు చెప్పారు. తలసాని శ్రీనివాస యాదవ్ గారు కూడా మాకు కాంగ్రెస్ కు పొత్తులు ఉన్నాయని చెప్పారు, ఎక్కడ లేని బీజేపీ పార్టీ ఎగేసుకొని పవన్ గారు ఇవన్నీ సామెతలు అన్నిటికీ వర్తించావు అమ్మా, ఈ సామెతలు ఇవన్నీ అలిగేషన్స్ కూడా ఉంటాయి. అంటే అసలు వెంకటరెడ్డి ఎటువంటి కామెంట్స్ చేయలేదు, హంగ్ వస్తుందని గానీ, ఒంటరిగా ఏ పార్టీ అధికారంలోకి రాదని గానీ, బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కలిసే వెళ్తుందని గానీ ఇటువంటి వ్యాఖ్యలు ఏవి చేయలేదు, కేవలం మీడియా సృష్టించింది అంటూ అంటున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది జనరల్ గా ఎవరితో దీనికి కొంత రెఫరెన్స్ ఇస్తా చూడండి, 2022 మే జూన్ లో రాహుల్ గాంధీ గారు వరంగల్ కు వచ్చి రైతుల సభ పెట్టినప్పుడు రాహుల్ గాంధీ గారు క్లియర్ గా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తుకుపోదు, టీఆర్ఎస్ తో అసలే పొత్తుకుపోదు, ఇక్కడ ఉన్న నాయకులు గానీ కార్యకర్తలు గానీ ఎవరైనా టీఆర్ఎస్ పోవాలని కూడా టీఆర్ఎస్ తో పొత్తుంటది అనుకున్నా కూడా వాళ్ళు ఇమీడియట్ గా ఎన్నికలు వచ్చి ఇక్కడ నుంచి క్లియర్ గా చెప్పారు,
రైత డిక్లరేషన్ లో చెప్పిరు సో దాన్ని ఇంకా రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత దాన్ని మించిన తర్వాత ఇంకొక రాహుల్ గాంధీ రైత డిక్లరేషన్ లోనే రాహుల్ గాంధీ ఇంకా చాలా వ్యాఖ్యలు అయితే చేశారు పవన్ గారు ఆ విషయం మీకు మాకు కూడా గుర్తుంది బహిరంగంగా ఎవరు వచ్చి విమర్శలు చేయొద్దు అది పార్టీకి లోబడే ఉండాలన్న తర్వాత ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి అంత చూసాం కాదంటారా ఇండివిజువల్ పర్సెప్షన్ కదా ఇండివిజువల్ ఎవరెవరు ఏం మాట్లాడుకుంటారనేది వాళ్ళ సొంత నిర్ణయాలకు ఆధారపడుతుంది కానీ పార్టీ లైన్ అయితే పొత్తుల గురించి వారు క్లియర్ గా చెప్పారు సో వెన్ వీఆర్ రెఫరింగ్ టు పార్టీ గోయింగ్ ఇన్ అన్ అలయన్స్ విత్ అనదర్ పార్టీ వీఆర్ రెఫరింగ్ ఓన్లీ టు దట్ మనం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ కానీ అలయన్స్ లో ఎలక్షన్స్ పోతుందా అంటే కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ పాదయాత్ర మొదలు పెట్టారు అందరు కూడా ఆశయాత్ర పాదయాత్ర చేస్తా ఉన్నారు పెద్ద పెద్ద నాయకులు కూడా పాదయాత్ర చేస్తా ఉన్నారు మాణికం ఠాకరే గారు వచ్చి ప్రభుత్వం రివ్యూ చేస్తా ఉన్నారు పొత్తుల మీద పోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే వెంకట్ రెడ్డి ఏదైతే కామెంట్ చేశారో దానికి సంబంధించి బీఆర్ఎస్ అటు బీజేపీ నేతలకు కూడా వెంటనే స్పందించారు అంటే అటు సీఎం కేసీఆర్ కావచ్చు ఇటు వెంటనే బండి సంజయ్ కావచ్చు ఎప్పటి నుంచో అనుకున్నది బయట పెట్టారు వెంకట్ రెడ్డి తప్పేముంది ఈ బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కలిసే పాటు పోటీ చేస్తుంది వచ్చే ఎన్నికల్లో వీళ్ళిద్దరు సపోర్ట్తోనే ముందుకెళ్తారు అంటూ కూడా బండి సంజయ్ చెప్పారు అదేవిధంగా ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన కామెంట్ ఒకసారి పరిశీలిస్తే కనుక మనకు మునుగోడు ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని ఉన్నప్పటికీ కూడా బీజేపీకి ఓటేయాలని చెప్పినటువంటి వెంకట్ రెడ్డి ఇప్పుడు ఈ విధమైన కామెంట్ చేశారంటే ఏ విధంగా నమ్ముతున్నారని ఇదొక ప్రశ్న అయితే మనకి ప్రధానంగా వినిపిస్తుంది పవన్ గారు బీజేపీకి అనుకూలంగా వర్క్ చేస్తున్నారా వెంకట్ రెడ్డి అనేది ప్రజల నుంచి కూడా వస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏం చెప్తారు మరి పార్టీ లైన్ దానికి ఇక పార్టీ లైన్ ఒకటే కామెంట్ అమ్మ ఇంకా దీని దానికి ఆల్టర్నేట్స్ ఏం లేవు ఒకటే సింగిల్ లైన్ సో ఇట్ ఈస్ అ స్టాండర్డ్ లైన్ బట్ నో ఈజ్ వారు చెప్పిన మాటల్ని కొంచెం తప్పుగా మాట్లాడండి అనేది వారు చెప్తా ఉన్నారు ఇది నా మాట కాదు వారి మాట వారు కూడా అంటున్నారు నిన్న కూడా మాణికం ఠాకరే గారిని కలిసినాము మాట్లాడినాము ఎట్లా ముందుకు ఎలక్షన్స్ ఎట్లా ముందుకు పోవాలి 111 నియోజకవర్గాలలో ఎట్లా గట్టిగా పనిచేయాలి టికెట్లు ముందుగా ఇష్యూ చేసుకోవాలి ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇవి జరిగిన విషయంలో మాట్లాడుతుంది అంతకుమించి దాని మీద పెద్దగా నేనైతే ఏం అదేదో చిట్ చాట్ లో వచ్చిన విషయంగానే నేను పెద్ద కన్సిడర్ చేస్తాను అదేదో పెద్ద స్టేట్మెంట్ దాని మీద బేస్డ్ అని ఏదో పార్టీ డిసిషన్ తీసుకొని టీఆర్ఎస్ తోని బీఆర్ఎస్ తోని పూతలకు పోతాం అనేది ఈ విషయం జనరల్ గా మేమే డైజెస్ట్ చేసుకోలేము కింద ఉన్నటువంటి కార్యకర్తలు అయితే అసలు డైజెస్ట్ చేసుకోలేదు ఎందుకంటే బీఆర్ఎస్ మాకు అనేది భద్రశత్రువులు వాళ్ళకి చాలా యాంటీ ఇన్కమ్మెంట్స్ ఉన్నది విలేజ్లలో కానివ్వండి గ్రామాలలో కానివ్వండి బూత్వారీగా మాట్లాడుతున్నప్పుడు ప్రజలు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి విషయం మనకు తెలియదు అటువంటి వాళ్ళని మేము ఎందుకు మోసుకొని పోతాం సో క్లియర్ స్టాండ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే 111 నియోజకవర్గాలలో పోటీకి పోతుంది కాంగ్రెస్ కేడర్ స్ట్రాంగ్ గా ఉన్నారు లాస్ట్ టైం నుంచి మనం చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది కానీ లీడర్స్ మధ్యే కదా కాంగ్రెస్ పార్టీ కేడర్ చాలా స్ట్రాంగ్ ఉంది కాంగ్రెస్ పార్టీ కేడర్ రక్తం పెడుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువ కార్యకర్తలు ఆలోచనాత్మకమైన బీజేపీకి అనుగుణంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనిచేస్తూ ఉన్నారు అనే కామెంట్ కి మీరు ఏం సమాధానం చెప్తారు పవన్ గారు అమ్మా ఇప్పుడు వారు దేనికి అనుకూలంగా పనిచేస్తున్నారు అనే దాని మీద నేను వారి పర్సనల్ విషయంలో కామెంట్ చేయడం బాగుండదు పార్టీ లైన్ వరకు మేము మాట్లాడతాము పార్టీ లైన్ వరకు మేము చెప్తాము వారికి బీజేపీ లైన్ లో మాట్లాడుతున్నారు అంటే అది కొంచెం పెద్ద వ్యక్తి ఎంపీ గారు వారి మీద ఎవరి మీద మాట్లాడితే ఎట్లుంటది మీరే చూస్తున్నారు కదా ఇవాళ సెన్సిటివిటీ అర్థమవుతుంది పరిస్థితి ఓకే అర్థమవుతుంది మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది కాబట్టి నేను సమారావు గారి దగ్గరికి వెళ్తాను గుడ్ మార్నింగ్ సమారావు గారు గుడ్ మార్నింగ్ అమ్మా మీకు ప్యానల్ ఉన్న మిత్రులకు ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం ఏంది సమారావు గారు 2 సార్లు అధికారంలోకి వచ్చారు బీఆర్ఎస్ పార్టీ 3వ సారి హ్యాట్రిక్ సాధించారనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా కానీ హంగ్ వచ్చే అవకాశం ఉంది 2 సార్లు అధికారంలో ఉన్నారు కాబట్టి వ్యతిరేకత కూడా అదే స్థాయిలో ఉంది ఈ పొత్తులు ఎత్తులు ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఏ విధంగా చూడొచ్చు అంటారు మీరు ఒక్కసారి కనుక ఆలోచిస్తే హలో చెప్పండి చెప్పండి ఒక్కసారి కనుక ఆలోచిస్తే ఫస్ట్ టైం తెలంగాణ సాధించిన దానికంటే కూడా 2వసారి ఎక్కువ సీట్లు వచ్చినాయి టీఆర్ఎస్ పార్టీకి 3వసారి కూడా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ తోటి ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఏ రాజకీయ పార్టీలతోటి పొత్తుకుపోవాల్సినటువంటి అవసరం మాకు లేదు ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ బీటీఎం అంటారు బీజేపీలేమో కాంగ్రెస్ తోటి కలుపుతున్నారు అని అంటే వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేక విశ్వాసం లేక ప్రజల్లో లేక కేవలము టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద బదనాం చేయాలనే ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నారు తప్ప మేము ఏ పార్టీతో పొత్తులో పోవాల్సిన అవసరం లేదు మా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి పోతున్నాయి
ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా ఏ కింది గ్రామీణ స్థాయి నుంచి వెళ్ళి అసెంబ్లీ పార్లమెంట్ వరకు కూడా అన్ని స్థాయిలలో కూడా బిఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఇంత ఇంత మంచి పరిపాలన యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత చక్కటి పరిపాలన జరగడం లేదనేది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా రైతుల గురించి కానీ పేద దళిత బడుగు బలహీన వర్గాల సంక్షేమం లోపల యావత్ భారతదేశంలోనే బిఆర్ఎస్ పార్టీ అగ్రభాగంలో ఉన్నది. అందరికి వనకేం పుడుతున్నది అని అంటే ఇవాళ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో గెలుసుడు కాకుండా దేశంలో కూడా బిఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తున్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ భారతదేశంలో అదే మరొక మాట కూడా వినిపిస్తా ఉంది సమరావు గారు, ఎస్ దేశ రాజకీయాల్లోకి వెళ్లారు, ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ రాష్ట్ర సమితి కింద మార్చారో తెలంగాణ అని పక్కన పెట్టేశారు కాబట్టి తెలంగాణలో పవర్ తగ్గుతుందనే విమర్శ కూడా వినిపిస్తా ఉంది. అట్లాంటిది ఏ ఉండదమ్మా. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ఈ 8 సంవత్సరాల నుంచి మంచి వర్షాలు పడుతున్నాయి, మంచి పంటలు పడుతున్నాయి, మంచి రైతులు గాని ప్రజలు గాని సుఖ సంతోషాలతో ఉన్నారు. అంత కరోనా టైంలో కూడా ఈ రాష్ట్రంలో ఏ ఇబ్బందులు కాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుతున్నారు కాబట్టి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణ మోడల్ పరిపాలన మహారాష్ట్రాల్లో కూడా కావాలని వాళ్ళు కోరిన మేరకు యా భారతదేశం అంతా కూడా ఐకమత్యంతో ముందుకు పోవాలనే ఆలోచనతో మా నాయకుడు ఇవాళ బిఆర్ఎస్ పార్టీని నిర్మాణం పెట్టడం జరిగింది. రేపు రాబోయే రోజులలో మీరు చూస్తారు. తెలంగాణ రాష్ట్రంలో దేశ రాజకీయాల గురించి మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉందనుకుంటున్నారు? మేము 90 నుంచి 95 సీట్లు గెలిచే అవకాశం ఉన్నదమ్మా. మొత్తం తెలంగాణలో మా ఎమ్మెల్యేలు గాని మా ఎంపీలు గాని కార్యకర్తలు గాని పార్టీ పటిష్టంగా ఉన్నది. 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు. మాకు నిర్మాణ మతటువంటి పార్టీ ఉన్నది. గ్రామ స్థాయిలో బూత్ కమిటీలు గాని గ్రామ కమిటీలు గాని మండల కమిటీలు గాని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ గాని బ్రహ్మాండమైనటువంటి ఆర్గనైజేషన్ ఉన్నది, ఒక సిస్టమ్ ఉన్నది కాబట్టి అభిప్రాయం ప్రకారం వచ్చే అవకాశం ఏం లేదంటున్నారు. అంగనే సమస్య పరిధి కాదమ్మా. నేను ఫస్టే చెప్పిన మొదటిసారి కంటే కూడా తెలంగాణ ఉద్యమ భావోద్వేగాలు ఉన్న రోజులలో కంటే కూడా రెండోసారి బ్రహ్మాండమైన ఎక్కువ మెజార్టీ తోటి ఎక్కువ సీట్లు గెలిపించింది తెలంగాణ ప్రజలు. ఈ మూడోసారి ఇంకా రెండోసారి కంటే ఎక్కువ సీట్లు మూడోసారి ఇచ్చి ఈ ముఖ్యమంత్రిని కాపాడుకోవాలి, ఈ పరిపాలన సుభిక్షమైనటువంటి పరిపాలన ముందుకు తీసుకుపోయేటువంటి ముఖ్యమంత్రి గారు ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఏ పార్టీ వచ్చినా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయో ఉండయో అని భయ ఆందోళనలో ప్రజలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అమ్మా. ఓకే ఒక నిమిషం అండి. వీరేంద్ర బాబు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ చెప్పండి, ఏంది కొమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ వెంటనే బండి సంజయ్ మాట్లాడడం, అవును ఎప్పటి నుంచో చెప్తున్న విధంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే ఆ వెర్షన్ని వెంకటరెడ్డి తీసుకొచ్చారన్నది ఒకటి, లోపాయికారంగా బీఆర్ఎస్తో పాటు సాగుతూ ఉన్నారు వెంకటరెడ్డి అనేది చాలా వరకు వినిపిస్తున్నట్టు విమర్శ. దానిపై మీ అభిప్రాయం ఏంటి? హంగ్ వస్తుందని చెప్పి నిజంగానే మీరు అనుకుంటున్నారా? నమస్కారం అండి అందరికి, ప్రేక్షకులకి మరి అందరికి నమస్కారం, ప్యానెల్ ఉన్న వారికి కూడా. యాక్చువల్ గా చెప్పాలంటే ఇది నిన్నది కాదు మొన్నటి, గత దుబ్బాక ఎలక్షన్స్ దగ్గర నుంచి చూసుకుంటూ వస్తున్నామండి. హుజూరాబాద్ ఎలక్షన్ లో కూడా అదే, ఎక్కడ చూసినా కాంప్రమైజ్ అనేది కాంగ్రెస్ పార్టీ అక్కడ క్యాండిడేట్ తోటి కాంప్రమైజ్ అవుతూ ఈ విధంగా వీరు ముందరు సాగుతూ ఎప్పుడు చూసినా పొత్తు లేదనుకుంటూ పొత్తు పెట్టుకుంటున్నారు వీరు. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా గత ఎలక్షన్ లో కూడా ఇదే వీరు క్యాండిడేట్ ని పెట్టడం కానీ ఆ క్యాండిడేట్ తో కాంప్రమైజ్ అయ్యి లాస్ట్ మూమెంట్ లో మళ్ళీ టిఆర్ఎస్ కి ఓట్లు వేపించుకోవటము. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు మొన్న కోమటిరెడ్డి గారు చెప్పడం దాని ప్రకారం కూడా చూస్తే తప్పకుండా ఇటు చూడండి, ఆల్రెడీ ఎంఐఎం తో పొత్తు, మొన్న మన సిపిఐ ఉభయ పార్టీలతో పొత్తు, మరి ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు, ఇట్లా ఉన్న పార్టీలన్నీ చోటా మోటా పార్టీలన్నీ ఒక చోట చేరి బీజేపీ పై దాడి చేయడం. ముందు సమరావు గారు ఒక పాయింట్ మాట్లాడారండి వీరేంద్ర బాబు గారు, ఏదైతే అటు కాంగ్రెస్ ఏమో బీజేపీ బీటీఎం కింద ఉంది అంటారు,
అంటే బీజేపీ ఏమో కాంగ్రెస్ బి టీం కింద పనిచేస్తుంది అంటున్నారు, ఒక పార్టీకి ఒక పార్టీ నమ్మకం లేకపోవడం వల్ల ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారని చెప్పి ఎస్ వాళ్ళు ఏమంటారు, రైతు వ్యతిరేక చట్టాలు అయినప్పటికీ కూడా అప్పుడు ప్రవేశపెట్టినప్పుడు మద్దతు పలికారు, ఇవన్నీ కూడా తీసుకొచ్చారు, ఏదైతే ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఏదైతే అవకతవకలు జరిగే దాని అన్నింటిలో కూడా వెనకే ఉన్నారు బీజేపీతో పాటు, సో ఇవన్నీ కూడా బీజేపీకి సపోర్టివ్గా నడుస్తూ ఉన్నారు, ఆఖరి రాష్ట్రపతి ఎలక్షన్స్లో కూడా ఈ విధమైన పోకడ జరిగిందంటూ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంది, బీజేపీ వాళ్ళని ఈ విధంగా అంటున్నారు, అసలు ఏంది ఒక క్లారిటీ రావాలి కదా ప్రజలకి. చూడండి, క్లారిటీ ప్రజలకి చాలా క్లారిటీ వస్తుంది, ఎందుకంటే వీరు అనుకుంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాదవుతున్నాను ఎవరు చూస్తలేరని అనుకుంటారు. ఆ విధంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎలక్షన్ లో రానున్న రోజులేమో ఏదో వారు వాళ్ళు అనుకోవడము, మళ్ళీ ఎలక్షన్ రాగానే మొన్న చూసారు అసెంబ్లీలో ఏ విధంగా ఎంఐఎం టిఆర్ఎస్ గొడవ పడ్డట్టే మేము మీరు ఏమనుకుంటున్నారని గొడవ పడ్డాము, ఆ గొడవ పడి మళ్ళీ మేము సెపరేట్ అన్నాడు మాట్లాడడం, కానీ ఎలక్షన్ లో వస్తే మళ్ళీ దోస్తి బాయ్ బాయ్ అనుకుంటూ ప్రస్తావించారు కదా మరి కేసీఆర్ అసెంబ్లీలో. ఏమన్నారండి? ఈటల రాజేందర్ గురించి కూడా ప్రస్తావించారు కదా కేసీఆర్ అసెంబ్లీలో అంటున్నా. చూడండి, వారు ప్రస్తావించడము మాట్లాడడం అది కామనే, కానీ ఆయన చెప్పేది ఒకటి ఎజెండా ఒకటి ఉంటది, ఆ ఎజెండా అనేది చేస్తా వద్దు అన్న. ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీకి ఇప్పుడు ఉన్న నిన్న మొన్న ప్రకటించారు మేము టీచర్ ఎమ్మెల్సీకి దూరం ఉంటామని, ఉంటారా దూరం ఉంటారా, మళ్ళీ దిగుతారు కదా బడిలో కంపల్సరీగా, ఏదైతే టీచర్ ఎమ్మెల్సీ ఉన్నాయో దానికి మేము దూరం ఉన్నాము, మేము దానికి మా క్యాండిడేట్ ఉండరు అని చెప్పారు, కానీ అట్లా ఊరుకుంటారా, అట్లా చెప్పడం ఒకటి, ప్రజలని అంటే పబ్లిక్ ఏంటంటే ఆ లైట్ తీసుకుంటున్నాడు పార్టిసిపేట్, లాస్ట్ మూమెంట్ లో 10 రోజుల ముందర మళ్ళీ క్యాండిడేట్ ని వెనక పెట్టుకొని ముందర నడిపిస్తారు. సో ఈయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అండి కేసీఆర్ గారు. అట్లాగే ప్రతి ఒక్కటి నేను ప్రజలకి అనేక పథకాలు తీసుకొస్తున్నా అంటారు, ఆ పథకాల్లో వారికే ఇవ్వడము. సో ఇట్లా ఏదైనా చెప్పిన దానికి ఆపోజిట్ ఊహించాలి, ఎందుకంటే కేసీఆర్ చేసేదాన్ని చెప్పేది ఒకటి చేసేది ఒకటి, కాబట్టి తప్పకుండా ఈసారి ఎందుకంటే టిఆర్ఎస్ ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ఏమన్నారు 119 నియోజకవర్గాల్లో బీజేపీ టార్గెట్ ఎంత, ఎన్నొచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటున్నా, హంగ వస్తుంది అనుకుంటున్నారా? మాకు టార్గెట్ వచ్చి చూడండి, మేము మా మొత్తం 119 సీట్స్ లో మాకు సుమారు 85-90 మేము రీచ్ అవుతామని మేము ఆలోచన ఉంది. సో మీ పార్టీ స్టాండ్ ప్రకారం కూడా హంగనే అవకాశాలు లేవు, క్లారిటీగా ఉన్నారు? లేవు. వన్ సైడ్ అక్కడ వాళ్ళందరూ ఆల్ పార్టీస్ ఒకటి ఉన్నప్పుడు మేము ఒక్కరం, అదే ఇప్పుడు బీజేపీ తెలంగాణలో గట్టి అవుతుంది, మరి ఏకైక పార్టీ ఇప్పుడు ముందరుంది, అన్ని పార్టీలు వీళ్ళందరు పొత్తులో ఉన్నారు కాబట్టి చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ ప్రజలు స్వీకరిస్తున్నారు, గతంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలంగాణలో నెంబర్ వన్ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో స్ట్రాంగెస్ట్ పార్టీ అంటున్నారు మీరు కూడా, 80-90 వస్తాయి, హంగ్ అయితే అవకాశం లేదంటున్నారు. ఎస్, మూడు పార్టీలు వెర్సెస్ విన్నాక యాజ్ అ పొలిటికల్ అనలిస్ట్ గా కోటేశ్వరరావు గారి అభిప్రాయం తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్ కోటేశ్వరరావు గారు, మూడు పార్టీల అభిప్రాయాలు చూసుకున్నారు, ప్రెసెంట్ ఏ విధంగా ఉందో సినారియో అనేది మీకు పూర్తిగా అవగాహన ఉంది, ఏ ఏ పార్టీకి ఎంతవరకు ప్రజల ఆదరణ ఉంది, ఏ విధంగా వెళ్తున్నారు, వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది, హ్యాట్రిక్ ఎంతవరకు అవకాశం ఉంది, నిజంగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పాటు పొత్తులో పెట్టుకునే అవకాశాలు ఉన్నాయా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేయడం వెనుక గల ఆంతర్యం ఏమనుకోవచ్చు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన చెప్పినటువంటి మాటల్ని ఆయన వెనక్కి తీసుకోలేదు, వివరణ ఇచ్చాడు. ఏమిటా వివరణ అంటే, అవి నా మాటలు కాదు, ఒక సర్వే సంస్థ చెప్పినటువంటి అంశాలను నేను చెప్పాను. ఆ సర్వే సంస్థ చెప్పిన దాని ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాదు, అటువంటి పరిస్థితుల్లో ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. సరే, దాది నా మాటలు కాదని చెప్పేసి ఆయన వెనక్కు తగ్గారు కనుక విషయం అయితే అది. అంతేగాని ఆయన నేను ఆ మాటలు చెప్పలేదు, ట్విస్ట్ నేను చెప్పినట్టుగా ఇచ్చారు తప్ప అది వేరే ఒక సంస్థ చెప్పినటువంటి అంశాన్ని అని చెప్పేసి ఆయన చెప్పారు. సరే, కాంగ్రెస్ కూడా దాని మీద సర్దుబాటులోకి వచ్చినట్టుగా వార్తలు మనకి వస్తున్నాయి. ఏమైనప్పటికీ ఆ ప్రకటన కూడా ఆ సర్వే సంస్థ చెప్పిన చేసినటువంటిది లేదా చెప్పినటువంటి దాన్ని
ఆయన నోట్ తో చెప్పడం అనేటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత డామేజ్ కలిగించిన మాట వాస్తవం. ఎందుకంటే మేమే ఏకైక పార్టీగా లేదా మెజారిటీ తెచ్చుకుంటాం అనేటువంటి ఊపుతోటి కాంగ్రెస్ జనంలోకి వెళుతున్నప్పుడు ఈ విధమైనటువంటి ప్రకటనలు ఒక విశ్లేషకుడు గానో లేకపోతే ఇంకొక ఇండిపెండెంట్ గానో వేరే వాళ్ళు చేస్తే అది వేరు, కానీ ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఉండి అంతకుముందు ఒక వివాదం సృష్టించినటువంటిది ఆయన బీజేపీలోకి వెళ్తారా లేకపోతే బిఆర్ఎస్ లోకి వెళ్తారా అనేటువంటి అనేక అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు దాన్ని జీర్ణించుకోలేకపోయారు. కాంగ్రెస్ కు రాజకీయంగా నష్టం అనేటువంటిది ఒకటి స్పష్టం. ఆయన వివరణ ఇచ్చారు కనుక సరే తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది రాజకీయ పార్టీల నాయకులు ఎప్పుడు ఏం మాట్లాడతారు ఎప్పుడు ఏం చేస్తారో కూడా తెలియదు కనుక ప్రస్తుతం వరకు మాత్రం దాన్ని అంతవరకే చూడాలి. ఇక ఆయన చెప్పినటువంటి అంశంలో కానివ్వండి లేదా అనేక మంది చెప్తున్నటువంటి అంశంలో కానివ్వండి, రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుంది, ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాదు అనేటువంటిది ఒక అభిప్రాయం. అటువంటి పరిస్థితుల్లో బీజేపీకి అవకాశం ఎవరన్నా ఇస్తారా? ఎవరిస్తారు? టిఆర్ఎస్ బీజేపీతో కలుస్తుందా ఒకటి, లేదు కాంగ్రెస్ బీజేపీతో కలుస్తుందా అనేటువంటిది ఒకటి. అటువంటి అవకాశం లేనప్పుడు హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయాలి కదా, లేకపోతే అసెంబ్లీ రద్దు అవుతుంది. కానీ ఇంకా చాలా పార్టీస్ అయితే ఉన్నాయి కదా కృష్ణ గారు, మరి తెలంగాణలో ఇంకా వైఎస్ఆర్టీపీ ఉంది, అంటే జనసేన ఉంది, టీడీపీ కూడా పోటీ చేస్తాం కొన్ని అసెంబ్లీ. జనసేన ఉన్నా వైఎస్ఆర్ సిపి ఉన్నా ఇప్పుడు వైఎస్ఆర్ సిపి తానే మొత్తం గెలుస్తామని చెప్తా ఉంది. అవును, మొత్తం శర్మిల గారు తానే ముఖ్యమంత్రి అన్నట్టుగా లేదా మొత్తం మాకే వస్తాయని చెప్తున్నారు. అందుకని వాళ్ళ సంగతి వేరే, వాళ్ళకేమో ఇంతవరకు రుజువు చేసుకున్నటువంటిది కానీ కథ చరిత్ర గానీ ఏమి లేదు కనుక వాళ్ళని పక్కన పెడదాం. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ బిఆర్ఎస్ అనేటువంటిది అనివార్యంగా రాజకీయ అనివార్యత అసెంబ్లీ రద్దు కాకుండా ఉండాలంటే ఒకవేళ హంగ్ ఏర్పడితే నేను చెప్తాను ఏర్పడితే ఆ విధమైనటువంటి ఒక ఉమ్మడి అంగీకృత కార్యక్రమం మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి అవకాశాన్ని కూడా జనం కోరుకుంటారు. ఎందుకంటే బీజేపీకి రాష్ట్రాన్ని అప్పగించాలని చెప్పేసి ఎవరైనా కోరుకున్నట్లయితే బీఆర్ఎస్ లో కానీ లేదా కాంగ్రెస్ లో కానీ వాళ్ళని ప్రజలు క్షమిస్తారా అంటే క్షమించరు అనేటువంటిది స్పష్టం. అందుకని ఆ రీత్యా ఎన్నికల తర్వాత ఎన్నికల ముందు పొత్తుల గురించి కాదు వెంకటరెడ్డి గారు చెప్పింది కానీ లక్ష్మణ మరొకరు చెప్పింది కానీ, అందువలన దానికి ఆ మినహాయింపులు ఉన్నాయనేటువంటిది ఒకవేళ ఎన్నికల తర్వాత అటువంటి పరిస్థితి వస్తే మాత్రం వెంకటరెడ్డి గారు చెప్పింది లేదా సర్వే సంస్థలు చెప్పింది లేదా అనేక మంది భావిస్తున్నట్టుగా అటువంటి పాసిబిలిటీ అనేటువంటిది ఉన్నది అనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. ఓకే, అంటే దాదాపుగా ఒకవేళ హంగ్ వాతావరణం ఏర్పడితే గనక ఎస్, ఇక ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు మాకు మెజారిటీ వస్తుంది మేమే సంపూర్ణమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పుకుంటారు రాజకీయ పార్టీలుగా వాళ్ళు, అంతకుమించి ఇంకా ఏం చెప్తారు మనం ఏమి అనుకోకర్లేదు. అందువల్ల ఒకటి గతంలో మన సమ్మారావు గారు చెప్పినట్టు గతం కంటే బలపడ్డాము అనేటువంటిది ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఆయన అలా చెప్తారు, కానీ దిగువ స్థాయిలో ఆ విధమైనటువంటిది లేదు. అనేక తరగతులు అసంతృప్తితో ఉన్నాయి అనేటువంటిది స్పష్టం. ఆ అసంతృప్తి ఎందుకంటే సహజం, ఒక 9 ఏళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత ఒక పార్టీ మీద అసంతృప్తి అనేటువంటిది సహజం. అనేకమైనటువంటి అపరిష్కృత సమస్యలు ఉన్నాయి, అందువల్ల అవి ఏ రూపంలో వస్తాయి ఏమిటి అనేటువంటిది మనం చదివి చెప్పలేం. కానీ గతం మాదిరి నల్లేరు మీద బండిలాగా బీఆర్ఎస్ ఉంటుంది అని అనుకోవడానికి లేదు. దానికి మునుగోడు ఉప ఎన్నిక అనేటువంటిది ఒక నిదర్శనంగా కూడా మనం చెప్పొచ్చు. అందువల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీని వ్యతిరేకించేటువంటి శక్తులు అవి బీఆర్ఎస్, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, ఇంకా ఇతర పార్టీలు ఏమన్నా ఉంటే దట్ ఈస్ డిఫరెంట్. వీళ్ళందరి మధ్య ఏ విధమైన అదే చెప్తున్నారు వీరేంద్ర బాబు గారు, అన్ని పార్టీలు ఒకటిగా కూటమిగా ఏర్పడుతున్నాయి, మేము ఒక్కరు మాత్రం సింగిల్ గా వెళ్తున్నాం, ప్రజలు చూస్తున్నారు, మాకే అధికారం కట్టబెడతారంటున్నారు ఆయన. అది ఇప్పుడు అన్ని చోట్ల బీజేపీకి అటువంటి పరిస్థితి లేదు, నేను చెప్తుంది అదే. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ పార్టీ వెనకాల నడుస్తా ఉంది, పవన్ కళ్యాణ్ పార్టీకి బీజేపీ తోక అక్కడ. అదే విధంగా తమిళనాడులో అన్నా డిఎంకేకి బీజేపీ తోక, అదే విధంగా మహారాష్ట్రలో ఆ శివసేన నుంచి వచ్చినటువంటి షిండేకి తోక. అందుకని ఆ విధమైనటువంటి పరిస్థితి బీజేపీకి మొత్తం దేశవ్యాప్తంగా అటువంటి పరిస్థితి ఏమీ లేదు. బీజేపీకి ఉన్నటువంటి అవకాశం ఏంటంటే
కార్పొరేట్ అదానీ లాంటి కార్పొరేట్ ఇచ్చినటువంటి విమానాల తోటి ఎమ్మెల్యేలను తరలిస్తారు, లేదా వాళ్ళు ఇచ్చినటువంటి కోట్ల రూపాయల తోటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారు. అటువంటి కాన్ఫిడెన్స్ బీజేపీకి ఉంది, మిగతా పార్టీలు దానికి ఎటువంటి దగ్గర లేవు అనేటువంటిది స్పష్టం. అందుకని ఆ విధమైనటువంటి కాన్ఫిడెన్స్ బీజేపీకి ఉండొచ్చు. ఏ వాళ్ళు లేకపోతే మేము డబ్బు పెట్టి ఏ కాంగ్రెస్ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళను మేము కూడా కొనేస్తాము మరి ప్రభుత్వం ఏర్పడే, ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో వాళ్ళు అప్లై చేశారు కదా. ఆ విధమైనటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఉండటంలో తప్పులేదు, ఉంటుంది. కానీ దాన్ని కూడా జనం గమనిస్తారు అనేటువంటి సందర్భం.